బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. స్కిల్ డెవలప్మెంట్ అనేది కింది స్థాయి నుంచి మొత్తం మనం చేయాల్సింది. దాంట్లో ఏదైతే పీజీ వరకు కూడా గ్రాడ్యుయేషన్లో ఇంటిగ్రేట్ చేయడం అయితే ఉంటారు, పీజీ వరకు కూడా దాని గురించి కేర్ తీసుకుంటున్నాం. ఇది ఇంత సమగ్రంగా రాష్ట్రం మొత్తానికి అప్లై అయ్యి ఇది ఒక పీస్ ఒక కోణం అని కాకుండా ఒక సమగ్రంగా 360 డిగ్రీస్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అలాగే అభ్యుదయం వైపు, అభివృద్ధి అంటే ఒకటేదో పెరగడం కాకుండా ప్రోగ్రెస్ అన్ని సెక్టర్స్ ముందుకెళ్ళేట్టు ఈ ప్రాసెస్లో యూత్ మన యూత్ బెస్ట్ టాలెంట్తో బయటకు వెళ్ళే రకంగా వాళ్ళ స్కిల్స్ అన్నీ ఇచ్చేసేటట్టు ఉమెన్ ఎంపవర్మెంటు, అట్టడుగు వర్గాల ఎంపవర్మెంట్ ఇవి తీసుకొస్తూ ఇన్ని చేసిన స్టేటు 5 ఏళ్లలో. అందులో ఎప్పుడు చెప్తుంటాం 2 ఏళ్ళు కోవిడ్ తీసేస్తే 3 ఏళ్లలో ఇంత ఎఫెక్టివ్గా చేయడం అనేది బహుశా దేశంలో ఇంతవరకు జరగలే. ఇంత రికార్డు పాలన ఉంది. వీటన్నిటికీ బేస్ అయిన విశ్వసనీయత అనేది ఉంది. ఈ మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి, ఈ నాయకుడు తాను అనుకున్నది చేస్తాడు, ఆ చేయడంలోనే ఆనందం తెచ్చుకుంటాడు, తన వెంబడి టీంను కదిలిస్తాడు, టీమ్ స్పిరిట్తో పనిచేయిస్తాడు. గవర్నమెంట్, ఎంటైర్ గవర్నమెంట్ ఇంత తక్కువ కాలంలో ఈ మైండ్ సెట్కు తగినట్టు ట్యూన్ అయ్యి ఇన్ని రికార్డులు క్రియేట్ చేయడం మీరు గమనిస్తే ప్రతి పల్లెలో 5-6 కొత్త బిల్డింగులు వచ్చాయి ఎక్కడ చూసినా కూడా. అంత ఎంటైర్ ఎడ్యుకేషన్లో డిజిటలైజేషన్ అయిపోయింది. ఎడ్యుకేషన్ ఇది ఇవంతా ఓవర్ నైట్ మామూలుగా అయితే కాదు. జగన్ గారు అంటారు నేను ఇది ఏది ఎన్నికల కోసం చేయట్లేదని, అది నిజంగా ఎన్నికల కోసం కాదా చేసింది? ఎన్నికల కోసమే అయితే, మీరు అన్నట్టు ఎన్నికల కోసమే అయితే ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముందమ్మా? ఆయన చెప్పిన వాటిలో 20-30% లేదా 40% వచ్చేసి ఆ తర్వాత మిగిలిన మళ్ళీ ఎన్నికలు వచ్చేటే ఇంకో 4 కొత్తవి చెప్పి ఇది ఎన్ని చేయొచ్చు, లేదా కోవిడ్ లాంటి ఒక సంక్షోభం వచ్చినప్పుడు దాన్నే సాకుగా చూపించి స్కీములు కొద్ది రోజులు వాయిదా వేయచ్చు. లేదే, ఆయన ఏదైతే నమ్ముతున్నాడో ఇవి అవసరము, సాధారణ సామాన్యుల జీవితాలు, పేదల జీవితాలు మెరుగుపడాలంటే, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలంటే ఏదో ఎప్పుడో మనం తిరిపించినట్టు కొంత ఇవ్వడం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే రకంగా, వాళ్ళ జీవితాలు తలరాతలు రాసుకునే రకంగా వాళ్ళని ఎక్విప్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ మనము ఇప్పుడు చంద్రబాబు అంటున్నాడు అది పనిచేస్తుంది, యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు చేపలు ఇచ్చినగా చేపలు పట్టుకునేది విధానం నేర్పితే ఎక్కువ ఇదవుతుంది. అలాగే బంగారు గుడ్లు పెట్టే బాతులు ఉంటే దాన్ని కోసుకుని ఏదో ఇచ్చేయడం కాదు, గుడ్లు పెట్టే రకంగా దాన్ని ఇచ్చేయడం, విత్తనాల గింజలను వండుకోవడం కాదు, విత్తనాలు చల్లి ప్రొడ్యూస్ తీసి ఇంకా మరింత పెంచడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో కనపడుతుంది. చంద్రబాబు నాయుడు వస్తే బాబు వస్తేనే జాబ్ వస్తుంది అన్న కాన్సెప్ట్ వాళ్ళు తీసుకునేది, అంటే ఐటీ జాబ్స్ కానీ ఇవన్నీ కూడా. అది ఇప్పుడు ఈ రెండింటిలో నేను చెప్తాను. ఫస్ట్ అదంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇచ్చేయాలని చెప్తున్న ప్రాసెస్లో ఆయన్ని ఎందుకు వద్దనుకోవాలనడానికి ఆయన 14-19 మధ్య పాలన ఉంది. పాత తీసుకోవచ్చు, అంటే 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు వాళ్ళకి తెలుస్తుంది, ఈ జనరేషన్కు కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళకు అవి తెలియదు. వాళ్ళకు తెలిస్తే 14-19 మధ్య తెలియాలి అప్పుడు ఏం జరిగిందని. ఆ రోజు ఈరోజు గోడల మీద పాతరాతలు ఉంటాయి, మీరు చూసింటారు, బాబు వస్తే జాబ్ వస్తుంది అనేది రాసి చూసింటారు, ఎక్కడైనా జాబ్స్ వచ్చాయా? ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు కదా 231,000 పైగా ఉద్యోగాలు గవర్నమెంట్లోనే ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రైవేట్ అంటే రికార్డు లేదనుకుంటే ఇది ఉంది కదా. ప్రైవేట్ కూడా ఉన్నాయి దాదాపు 25-30 లక్షల దాకా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ లేదా వేరే రకంగా అదర్ ఇండస్ట్రీస్లో కానీ వచ్చినా అవి కూడా నేను చూపించాను. ఇవన్నీ ఇక్కడ వచ్చితే ఆయన ఒక జాబ్ వచ్చిందా, పోనీ నిరుద్యోగ వృత్తి అన్నాడు అప్పుడు ఇచ్చాడా? బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.